దినాలలో రాజుట ఒక రాజు దేశాంతరం వెళ్తూ ఒక ముగ్గురు దాసులను పిలిచి వారికి కొన్ని తలాంతులను అప్పగించాడట. ఒకరిని ఒకరికి 5, ఒకరికి 3, ఒకరికి 1 అప్పగించాడట. హల్లెలూయా హల్లెలూయా. 5 తలాంతులు ఇచ్చినవాడు దాన్ని రెట్టింపు చేశాడట, 3 ఇచ్చినవాడు 6 చేశాడట, 1 ఇచ్చినవాడు పాతి పెట్టాడట. అప్పుడు రాజు దగ్గరకు వచ్చి అంటున్నాడట, వాటిని అప్పగించితే వాళ్ళిద్దరిని ఇద్దరిని రాజు పొగిడాడు. కానీ వీడిని ఏమంటున్నాడంటే, వీడొచ్చితే రాజు దగ్గర ఏమంటే, నువ్వు చెడ్డవాడవి కదా, నువ్వు మంచివాడవు కాదు, నువ్వు అన్యాయం చేసేవాడు, ఈయన దాన్ని అడిగేవాడివి కాబట్టి నువ్వు ఇచ్చిన నాణ్యమును జాగ్రత్తగా నేను పాతి పెట్టి ఉంచాను, నువ్వు రాగానే ఇచ్చేస్తున్నాను అని చెప్తున్నాడట. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు రాజు అన్నాడట, నిజంగా నేను చెడ్డవాడిని అవుతే, నేను నిన్ను నీకు ఇవ్వందాన్ని నేను అడిగేవాడిని అవుతే, ఇవి నేను ఏ వడ్డీ వ్యాపారి ఇచ్చేసి నేను దేశాంతరం వెళ్ళి వచ్చేలోపు అది నాకు రెట్టిపో కదా. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా నువ్వు ఆలోచన చేసినట్టు నేను చెడ్డవాడిని అవుతే, నువ్వు ఆలోచన చేసినట్టు నేను మంచివాడిని కాకపోతే, చెడు ప్రవక్త నాలో ఉంటే నిన్ను పిలిచి నీకు నాణ్యం ఎందుకు ఇస్తాను. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మన యేసుక్రీస్తు మంచివాడే కాకపోతే మీకు తలాంతులు ఎందుకు ఇస్తాడు? మీకు తలాంతులు ఇచ్చి మీ తలాంతులను బట్టి ప్రభు నామముని గణపరచాలి కదా, ప్రభునామాన్ని హెచ్చించాలి గాని, ప్రభునామముని అత్యున్నతంగా అనేక చోట్ల మీరు వివరించాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలు దేవుని యొక్క పరిచారం చేయడానికి, పరిచర్య చేయడానికి అనేక మంది సైన్యం వల్ల లేచారట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, తన అజాగ్రత్త వల్ల 10 నాణ్యాల నుంచి ఒక నాణ్యం పోగొట్టుకున్నదట, వెతుకుంటుందట. చూడండి, ఎక్కడ పోగొట్టుకుంది అక్కడ వెతుకు, అక్కడ వెతుకుతుందట, ఇక్కడ వెతుకుతుందట, ఎక్కడెక్కడో వెతికేస్తున్నదట. ఆమేన్ హల్లెలూయా. కానీ నువ్వు పోగొట్టుకున్న చోట నువ్వు వెతికితే, ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాలలో చాలా మేలు పొందుకుంటున్నారు, దేవుడు ఎవరో తెలుసుకుంటున్నారు, ఆయన రక్షకుడు అని గుర్తెరుగుతున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు. వారు మురిపెన్నడు జరగని గొప్ప ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రభు ప్రేమను విడిచిపెట్టి మరలా వెళ్ళిపోతున్నారు. ఆమేన్ హల్లెలూయా. ఉన్నదంతా కోల్పోతున్నారు, అవమానించబడుతున్నారు, అనేకుల చేత నిందించబడుతున్నారు, తరంబడుతున్నారు, చీకటిలో బ్రతుకుతున్నారు. అయినా గాని ప్రభు అయిన యేసయ్య వైపు రావాలని మాత్రం మనసు వారికి అనిపించట్లేదు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చూడండి, గాడిదకు ఎద్దుకు ఒక సొంత దొడ్డి తెలుస్తున్నది, కానీ ఈ దినాన నువ్వు యేసయ్య ఎవరో, ఆయన ఇంటి గురించిన, ఆయన సన్నిధి గురించిన విలువలను గుర్తించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితమును కట్టగల సమర్థుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న చోట ఈ దినాన నువ్వు వెతికినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో నుంచి నువ్వు పోగొట్టుకున్నవన్నీ నువ్వు వెతికినట్లయితే, ఆయన సమస్తము కూడా నీకు జ్ఞానము చేత నిన్ను దర్శించి నీకు అన్నింటినీ కూడా సమకూర్చి ఇవ్వబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మూడవ ఉపమానంగా మరియు 15:11 మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనిషినికి ఇద్దరు కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమునిమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత తన చిన్న కుమారుని సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తి దుర్వ్యాపారం వలన పాడు చేసును. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, వాడు ఇబ్బంది పడిసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానికి పంపెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక మనుష్యుడి కట ఇద్దరు కుమారులు ఉన్నారట. మూడవ ఉపమానంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెప్తున్నాడు. పరిశుద్ధులం అనుకుంటున్నారు కదా, వాళ్ళకి చెప్తున్నారు, మేము లేమా అనుకుంటున్నారు కదా, వారికి చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఏంటంటే, ఒక మనుష్యుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దవాడు చాలా బుద్ధిగా ఉంటున్నాడు, రెండో వాడు మాత్రం ఈ ఆస్తిలో నా భాగం ఏంటో నాకు ఇచ్చే అని చెప్పేసి తండ్రితో పోరాడుతున్నాడట. అప్పటి దినాల్లో తండ్రి చనిపోకుండా ఆస్తిని పిల్లలకు పంచిపెట్టకూడదు. తండ్రి ఉంటుండగానే ఆస్తిని అడిగాడు అని అంటే,
దాని అర్థము తండ్రి చనిపోయాడు అని అర్థం. హల్లెలూయా. నిజంగానే ఆ తండ్రి మనస్సు కుమారుణ్ణి ప్రేమించి అడుగుతున్నాడు కదా అని చెప్పేసి తన ఆస్తి పంచిపెట్టి తన కుమారుడికి ఇచ్చి తను వెళ్ళిపోయాడు. కుమారుడు ఆస్తి అంతా పట్టుకొని దేశాంతరం వెళ్ళిపోయాడు. చక్కగా ఆస్తి అంతా కరిగిపోయే వరకు తింటూ కూర్చుంటూ కొండలైనా కరిగిపోతాయి. ఆమెన్. హల్లెలూయా. అలాగా తింటూ త్రాగుచ్చు తిరుగుతూ చక్కగా కాలయాపన కలిగిస్తే ఉన్న ఆస్తి అంతా కూడా ఆరిపోయిందట. అతనికి పంచిపెట్టిన ఆస్తి అంతా అతని దృష్టిలో తండ్రి చనిపోయాడని అర్థం. ఇంటిని తన యొక్క ఊరిని ప్రదేశమును దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడనంటే అర్థం తనకి సమస్తమును విడిచిపెట్టుకొని తన ఆస్తే తన సొంతమని తన లోకమని భావించి తను వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఆమెన్. హల్లెలూయా. ఆస్తి అంతా ఆరిపోయింది. చేతిలో చిల్లిగా అవ్వలేదు. తిందామనంటే తిండి లేదు. ఆకలేస్తున్నది. ఏం చేయాలా అని చెప్పేసి పందుల పెంచే యజమాని దగ్గరికి వెళ్ళి నాకు పని ఇవ్వమని అడిగాడట. ఆమెన్. హల్లెలూయా. ఆ పందులు మేపే యజమాని దగ్గరికి వెళ్ళి పని ఇవ్వమంటే పందులు మేపడానికి తన పనిలో పెట్టుకున్నాడు. అయితే బాగా ఆకలేస్తున్నది. పని చేయకుండా ఎవరు జీతం ఇవ్వరు. అయితే పందులు తింటుండగా పొట్టును ఆ పందులు జరిపేసి ఆ పొట్టును తింటున్నాడట అక్కడ. ఆమెన్. హల్లెలూయా. చూడండి తన బ్రతుకు ఎలా మారిపోయిందో. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళి ఏమైనా సంపాదించుకున్నాడా? సంపాదించాడంటే కేవలం ఏంటి సంపాదించాడు? పందుల పొట్టు సంపాదించాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని యొక్క తలాంతులను విడిచిపెట్టి, దేవుని పిలుపును నిర్లక్ష్య పెట్టి ఏమైనా సంపాదించగలమా? ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నీకు శాశ్వతము కాదు. ఎవరు ఒక్కరే శాశ్వతమే. అది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనకు శాశ్వతమైన వాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రిని విడిచిపెట్టి, తండ్రిని కాలదన్ని, తండ్రి దగ్గర నుంచి స్వాస్థమంతా లాక్కొని ఏదో చేద్దామని దూర ప్రాంతానికి, దేశాంతరానికి వెళ్ళిన ఆ కుమారుడికి మిగిలినది ఏంటంటే పందుల పొట్టు మాత్రమే. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి తన అనుకుంటున్నాడట, నేను ఎలా బ్రతుకు బ్రతికాను, ఏం చేస్తున్నాను ఇప్పుడు. తండ్రి దగ్గర కుమారుడు రాజులాగా బ్రతికాను, రాజు తర్వాత రాజులాగా నేను బ్రతికాను. రాజ ఉంగరం పెట్టుకొని, రాజ వస్త్రాలు కట్టుకొని, రాజ ఆవరణంలో తిరిగిన నా బ్రతుకు పందుల మధ్యలో తిరగాల్సిన పరిస్థితి వచ్చిందే అని బాధపడుతున్నాడట, కుమిలిపోతున్నాడట. అయితే అనుకున్నాడట, నా తండ్రి దగ్గర నేను ఒక పనోడుగా ఉన్న చాలు కదా అని చెప్పేసి తన మనసు తన వేదన పడుతున్నాడట ఈ మాటలన్నీ అనుకొని. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఈ మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకంలో గొప్ప సంతోషము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మించి, దేవుని సన్నిధిలో నువ్వు దేవదూత వలె నటించి, సంఘ కాపరి ఎదుట నువ్వు నీ ప్రవర్తనను ఎంతో గొప్పగా చాటించుకొని తండ్రి దగ్గర ఎలాగైతే ఆ కుమారుడు తను స్వాస్థమంతా లాక్కొని వెళ్ళిపోయినట్టుగా నువ్వు వీటన్నిటిని విడిచిపెట్టి కాలదన్ని మోసం చేసి నువ్వు దూరంగా ఎంత పారిపోయినా నీకు మిగిలేది పందుల పొట్టు మాత్రమే. ఆమెన్. హల్లెలూయా. పందుల పొట్టు తినుకుంటా అయినా కానీ నువ్వు ఒక ఆలోచన చేసుకో, ఏంటంటే నా తండ్రి నా కొరకు ఎదురు చూస్తున్నాడు, నా తండ్రి ఇంటిలో నాకు రాజ్యభోగం ఎదురు చూస్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. నా తండ్రి నన్ను క్షమించుటకు సమర్థుడని జ్ఞాపకం చేసుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా తండ్రి మాత్రమే నన్ను ప్రేమించగలడని నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు గుర్తించు ఆ జ్ఞానం. ఈ దినాన నువ్వు సంపాదించుకోవాలా? హల్లెలూయా. ఈ కుమారుడు అజ్ఞానం వల్ల లేకపోతే అజాగ్రత్త వల్ల తనకున్నది పోగొట్టుకోలేదు. ఎలా పోగొట్టుకున్నాడు? కావాలనే. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగండి కావాలనే. తప్పిపోయిన గొర్రెనేమో అజ్ఞానం వల్ల, జ్ఞానము లేక అది చెదిరిపోయింది. పోగొట్టుకున్న 10 నాణాల నుంచి 1 నాణం పోగొట్టుకున్న స్త్రీ అజాగ్రత్త వల్ల. మనిషికి ఎప్పుడు కూడా అజ్ఞానం పనిచేయని జ్ఞానము లేదా? నా దగ్గర సమృద్ధి అయిన జ్ఞానం ఉన్నది. ఎవడైనా నన్ను అడిగితే నేను ధారాళముగా ఇచ్చే దేవుడు అని అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుని నన్ను తన వాక్యం బోధిస్తున్నది. ఆమేన్. నువ్వు దేవుని జ్ఞానముతో నిండి ఉండాలా? దేవుని యొక్క జాగ్రత్తలో నువ్వు ఆయన దీపపు వెలుగులో నువ్వు నడవాలా? హల్లెలూయా. మూడవదిగా నువ్వు కావాలని నీ యొక్క సొంత ప్రయోజనం కొరకు, సొంత ఆలోచనల ద్వారా నువ్వు తండ్రిని విడిచిపెట్టినట్లయితే, దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే, దేవుని యొక్క ప్రేమ నువ్వు కాలదన్నట్లయితే
చేసినట్లయితే చూడండి నన్ను ప్రేమించి వారు ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. నా యందు విశ్వాసం ఉంచి వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు, వారు దేవుని కుమారులుగా ఉంటారని చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయనను నమ్ముకొని ఆయనను హత్తుకొని ఆయనకున్న స్వాస్థ్యం అంతా తీసేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఆయన కాలదాన్ని ఏం చేస్తున్నావు, ఆయన స్వాస్థ్యం పట్టుకొని ఆయన పేరు ముద్రించుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు బాప్తీసం తీసుకున్నారు దేవుని బిడ్డలైనా అంటారు. మిమ్మల్ని ఏమంటారు, బాప్తీసం తీసుకున్నారు దేవుని వాక్యం తెలిసిన వారు దేవుని బిడ్డలైనా అంటారు. దేవుని నామమును ముద్రించుకుంటావు, దేవుని పేరు పెట్టుకుంటావు, పలు సంఘస్థులని పిలిచి పేరు వేసుకుంటావు, ఇంకా అనేకమైన పేర్లు పెట్టుకుంటావు. దేవుని దగ్గర నుండి వచ్చింది ఇవన్నీ, నీ కలిగి ఉన్న ఆశీర్వాదం అంతా దేవుని దగ్గర నుంచే వచ్చింది. అదంతా తీసుకువెళ్ళినవి ఎలా వాడుతున్నావు దేవుని నామమును. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఎక్కడెక్కడ నిలబడుతున్నప్పుడు దేవుని నామము అవమానపరచబడదా? ఒక్కసారి ఆలోచన చేసావు కావాలని పర్పస్ఫుల్గా దేవుని యొక్క నామమును నాశనం చేస్తున్నారు. చూడండి ఆ దినాలలో దేవుని యొక్క నామం వాడడానికి చాలా గడగడలాడిపోయేవారు, భయపడిపోయేవారు. ఎందుకంటే తన యొక్క ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఆయన అనేవారు లేకపోతే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా అనేవారు, కానీ యెహోవా అని మాత్రం అనేవాళ్ళు కాదు. ఎందుకంటే నా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆమేన్ హల్లెలూయా. తండ్రి స్వాస్థ్యమునంతా తీసుకెళ్లి తండ్రి పేరు నిలబెట్టేవా, ఎక్కడన్నా నిలబెట్టేవా, ఏం చేశారు పందుల మధ్యలో ఆ పందులు తినే పొట్టు తినుకుంటూ కన్నీరు గారుస్తున్నాడు. ఆమేన్ అవసరం అదంతా, ఆ కుమారుడికి అవసరం అదంతా. హల్లెలూయా హల్లెలూయా. సావైనా రేవైనా బతుకైనా కష్టమైన నిందైనా శ్రమైన ఉపద్రవమైన నువ్వు తండ్రి ఉన్న ఆవరణంలోనే ఉంటేనే నీకు అది క్షేమము ఆశీర్వాదము. ఆమేన్. చూడండి ఈ దినాన తినడానికి తిండి లేదని పస్తులున్నామని చెప్పేసి బిడ్డలను బయటకు దొలుతామా, అక్కడ తిరుగు ఇక్కడ తిరుగు ఏమైనా దొరుకుతో తినరాపు అని చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. కష్టం వస్తే కుటుంబం అంతా కలిసి కష్టపడతాం, బాధ వస్తే కుటుంబం అంతా కలిసి బాధపడతాం, సంతోషం వచ్చిన కుటుంబం అంతా కలిసి సంతోషపడతాం. ఆమేన్ హల్లెలూయా. కుటుంబంగా మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో సంతోషముగా గడపాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుని స్వాస్థ్యంని లాక్కొని దేవుని సన్నిధిని మనం సంతరించుకొని దేవుని యొక్క తలాంతల్ని పైన పెట్టుకొని నీ ఇష్టానుసారంగా వెళ్ళి దేవుని నామమును వ్యర్థముగా నువ్వు చేసినట్లయితే దేవుడు చూడండి ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ అతిక్రమం నది పాపమే. ఆమేన్. పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఈ పందుల పొట్టు తినే బదులు చచ్చిపోవటమేలు అని అనుకున్నాడట. ఆమేన్ హల్లెలూయా. మరలా ఇంకొక ఆలోచన వచ్చింది ఏంటంటే నా తండ్రి దగ్గరికి వెళ్తే చాలా మంది పనులు ఉన్నారు నా తండ్రి దగ్గర, ఆ పనులలో ఒక పనుడుగా పెట్టుకుంటాడు కదా నా తండ్రి, నన్ను చేరదీయకపోడు కదా అని ఆలోచన వచ్చిందట. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఏమని రాశాడు లూకాస్ వార్త 15:17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వంటకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అని అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిగా ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదున నేను. ఆమెన్ హల్లెలూయా. ముందుగా అనుకుంటున్నాడు ధైర్యం సరిపోవట్లేదు కదా, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లేదు, చెప్పుదు అనుకునేను అనుకుంటున్నాడు లోపల. నీ దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు కదా, ఆ కూలి వాళ్ళలో కూలివాడిగా పెట్టుకో. చూడండి పరలోకమునకు దేవుడుగాను ఉచ్చరించట్లేదు, చాలా గడగడలాడిపోయేవారు దేవుని నామాన్ని ఉచ్చరించడానికి. ఇప్పుడు ఎంత సులువుగా చెప్తున్నారంటే ఆ సంఘమా ఈ సంఘమా ఆ సేవకుడా ఈ సేవకుడా వీళ్ళ వాళ్ళ. చూడండి వాక్యం ఎరిగిన తర్వాత చూడు తల్లి బిడ్డను కాని తర్వాత పాలిచ్చి పెంచి తనకి ఏ సంవత్సరంలో ఏమేమి పెట్టాలో అన్ని జాగ్రత్తగా చూసి పెంచిన తర్వాత తల్లిని ఏమంటారు తెలుసా, అంటే వీళ్ళకన్నా ఎక్కువ చదవాలా, వీళ్ళకన్నా ఎక్కువగా జ్ఞానం కలిగి ఉండాలా, వీళ్ళకన్నా ఎక్కువ ప్రయోజకులుగా ఉండాలని తల్లి తండ్రి తీర్చిదిద్దారు. కానీ పిల్లలు ఏమని భావిస్తారు, తల్లికి ఏం తెలుసు, బుద్ధి లేనిది చదువు లేనిది
జ్ఞానం లేని నేను ఒక మంచి చదువు చదువుకొని ఒక మంచి స్టేజ్ లో నేను ఉండబోతున్నాను, ఒక గొప్ప ఉద్యోగం కలిగి ఉండబోతున్నానని వీరు విర్రవీగుతా ఉంటారు, పొగరు కలిగి ఉంటారు. కానీ నీకు పాలిచ్చిన తల్లి, నిన్ను పెంచిన తల్లి, నీకు చక్కగా చదువు చెప్పించిన తల్లి, నీ మీద ఎన్నో లక్షలు పోసిన తల్లి, తండ్రి గురించి నువ్వు చులకనగా అనుభవించుకుంటున్నావు, కానీ ఆ తల్లి తండ్రి లేకపోతే నీకు జీవితం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాన ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం లేకుండా మనం కూడా జీవించలేము. ఆమేన్. హల్లెలూయా. ఒక్క నిమిషము దేవుడు గాని మనల్ని మరిచిపోతే మనం ఈ భూమి మీద బ్రతికి ఉండలేము. ఆమేన్. హల్లెలూయా. ఇదివరకు అనేకమైన మేళ్లు నువ్వు పొందుకున్నావు, అనేకమైన ఆశీర్వాదాలను దేవుని సన్నిధిలో నుంచి నువ్వు పొందుకున్నావు, అనేకమైన అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి, ఎన్నో కార్యాలు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్నావు. ఇది నాన్న నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడండి, ఆ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎంతో తల్లడిల్లాడు, నా కుమారుడు నా దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడే అని ఎంతో కృంగిపోయాడట, వ్యాధి కలిగిన వాళ్ళలాగా అయిపోయాడట. ఆమేన్. హల్లెలూయా. తప్పించిపోతుంది ఆ తండ్రి ప్రేమ, అయ్యో నా కుమారుడు వెళ్ళిపోతున్నాడే, అయ్యో నా కుమారుడు వెళ్ళిపోతున్నాడే అని చెప్పేసి మరలా ఎప్పటికైనా వస్తాడని చెప్పి మేడ ఎక్కి కూర్చొని ఏ దారి గుండా అయితే వెళ్ళాడో ఆ దారి వైపు చూస్తా ఉన్నాడట. ఆమేన్. హల్లెలూయా. ఎప్పటికైనా నా కుమారుడు రాకపోతాడా, నన్ను ప్రేమించకపోతాడా, మరలా నా ప్రేమను పొందుకోకపోతాడా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాడట. కానీ ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే పందుల మధ్యలో కూర్చొని, హల్లెలూయా హల్లెలూయా, వాక్యం తెలియగానే వీళ్ళకి ఏం తెలుసు, నలుగు మాటలు తెలియగానే నలుగురు చుట్టూ తిరగగానే నేను కదా గొప్ప. హల్లెలూయా. మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడని ప్రభు యేసుక్రీస్తు చెప్తాడు. నువ్వు గొప్పవాడిగా ఉండాలనుకుంటే ఇక్కడ పరిచర్య చేసే విధానం, పరిచారం చేసే విధానం నువ్వు నేర్చుకోవాలా. హల్లెలూయా. నీకు అవకాశం వచ్చే వరకు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఒదిగి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా గమనించి గ్రహించి నువ్వు నేర్చుకొని అతను గొప్పవాడిగా చేసే వరకు కూడా దేవుని సన్నిధానంలో నువ్వు ఒదిగి ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, తండ్రి స్వాస్థము ఎప్పుడు అప్పగించాలో తండ్రికి తెలుసు. ఆ స్వాస్థం ఇచ్చే వరకు ఆయన ఎదురు చూడాలి, ఆ సమయం వచ్చే వరకు ఆయన ఎదురు చూడాలి. కానీ ఏం చేస్తున్నాడంటే ఆ స్వాస్థమును బలవంతంగా లాక్కొని వెళ్ళాడు. కానీ తను ఏం చేస్తాడు, వ్యర్థం చేశాడు, లోకం పాలు చేస్తాడు. కానీ ఆయన ఏమైనా సంతోషంగా ఉన్నాడంటే చాలా బాధతో కృంగిపోయి కృషించిపోయి ఉన్నాడు. ఇది నాన్న, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏది మనసులో పెట్టుకుని నువ్వు కృంగిపోతున్నావో, కృషించిపోతున్నావో, నలగొట్టబడుతున్నావో, ఇది నాన్న ఆ యొక్క చిన్న కుమారుడు తన యొక్క తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి దగ్గరికి వెళ్తే తన కూలివాళ్ళలో ఒక్కనన్నే పెట్టుకుంటాడేమో. ఏమంటున్నాడు, పరలోకమునకు నీకు నేను వ్యతిరేకంగా చేశాను పనులు అని చెప్పేసి తనకు తను పశ్చాత్తాపడుతున్నాడు ఉన్న చోటనే. ఆమేన్. హల్లెలూయా. తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. చూడండి 20 వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కానెను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఈ మాటను గమనించండి. ఆ పై మాటలు తనకు తనుగా అనుకున్న మాటేమో, కూలి వండ్రలో ఒకన్నన్న పెట్టుకొని ముందుగా తన మనసులో అనుకున్న, తండ్రిని చూడగానే కూలి వండ్రలో వానిగా పెట్టుకొని అనట్లేదు. హల్లెలూయా. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆయన ప్రేమ సంతరించుకున్నప్పుడు నువ్వు కూలివాడిగా దాసునిగా అవ్వవు. ఆమేన్. హల్లెలూయా. తన సొంత కుమారుడిగా కుమార్తెగా మారిపోతావు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి దగ్గరికి రాగానే పరుగు పరుగున వెళ్ళి తండ్రి కుమారుని హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, నేను పాపం చేశానని తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నాడు. తన పశ్చాత్తాపంతో తండ్రికి అన్ని కూడా విన్నవించుకుని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువుని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. చెప్పలు కొట్టు దేవుని నామని గణపరుద్దాం. ఆఖరి సమయంలోనికి వచ్చాము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు పెద్ద కుమారుడు అంటున్నాడట తర్వాత వచ్చినప్పుడు,
ముఖం చిన్నబుచ్చి ఉంటున్నాడు. వాడు తిరుగుబాటు చేసి వాడు నీ దగ్గర నుండి శ్వాసం లాక్కొని నిన్ను ఇష్టం వచ్చిన మాటలు అనుకొని బలవంతంగా ఆసనంత లాక్కొని దేశాంతరం వెళ్ళి తాగుడికి వ్యసనములకు వేశ్యల పాలు చేసిన భయంకరమైన పరిస్థితులు తిరిగి వచ్చిన కుమారుణ్ణి నువ్వు ముద్దు పెట్టుకుంటున్నావు. నీతోనే నేనుండి నువ్వు చెప్పిన మాటలు విని నీకు విధేయుడిగా జీవించిన నా గురించి ఒక మేకపిల్లని ఒక కోడిని కూడా నువ్వు అర్పించలేదే. వాడు రాగానే వాడికి మురికి వంటిన వస్త్రాలన్నింటినీ తీసేసి చక్కని వస్త్రము తొడిగించి మంచి ఉంగరము తొడిగించి మంచి చెప్పులు తొడిగించి వాడి కోసము నువ్వు చక్కని గొర్రెని వధిస్తున్నావు. పశు ప్రొవ్విన పశువట దేవునికి ఇష్టమైన నైవేద్యం ప్రొవ్విన పశువుని తెచ్చి వధించి మనం తిందము సంతోషపడదాం. నా నిమిత్తం ఎప్పుడూ నువ్వు సంతోషం పడలేదే సంతోషించలేదే, కానీ వాడంతా నాశనం చేసి ఇష్టానుసారంగా తిరిగి వచ్చిన వాడి కోసం నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావే అని ముఖం చిన్నబుచ్చుకుంటున్నాడట. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు తండ్రి అంటున్నాడట, నాకున్నవన్నీ నీవి. చప్పుళ్ళు కొడుతు ప్రభు నామని కనపరుద్దాం. నాతో ఉన్నప్పుడు నాలో ఉన్న ప్రభావం అంతా మీదే. నేను కలిగి ఉండి నేను ఆశీర్వాదంగా ఉండి నేను ఆశీర్వదింపబడుతున్న ఈవులన్నీ కూడా నీవే. ఆమేన్. హల్లెలూయా. కానీ వీడు తప్పిపోయి నాకు దొరికాడు, చనిపోయి బ్రతికాడు, నన్ను తిరస్కరించి నా ప్రేమను తెలుసుకుని మరలా నా దగ్గరికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉంగరము ఘనతకు సాదృశ్యం. తిరిగి వచ్చిన వారికట మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ముద్ర ఉంగరంగా మార్చుకుంటున్నాడట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. ఆయన రాకడ సూచనలు అనేక మంది శిష్యులకు తన భక్తులకు దర్శనములలో కలల్లో దేవుడు అనేక రీతులుగా వివరించినాడు. ఆ సూచనలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆఖరి కృపా కాలంలో మనమున్నాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఉన్న చోటే నేను తప్పు చేశాను, నేను చనిపోవడానికి పాత్రుడను, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, ఇంకా మీరు నాతో మీతో నన్ను కలుపుకోరేమో అని వ్యర్థమైన ఆలోచనలతోని నీకు ఇచ్చిన తలాంతుల్ని పాడు చేసుకుంటూ నీకు ఇచ్చిన నీ మీదుంచిన కృపను తిరస్కరించుకుంటూ ఇంకా ఎన్నాళ్ళు దారి తప్పిపోయిన గొర్రెవలే, పోగొట్టుకున్న నాణం వలె, కావాలని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిన కుమారుడి వలె నీవు ఎంతకాలము బ్రతుకుతావు? ఆమేన్. నీ అందు ఆయన కార్యాలు జరిగించడానికి ఎంతగానో ఇష్టపడి ఎంతగానో ప్రేమించి నువ్వు రాగానే పరిగెత్తుకొని నీ దగ్గరికి వచ్చి నిన్ను ముద్దు పెట్టుకొని నీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి చీకటిని తెగులను కన్నీటిని తుడిచివేసిన యేసయ్య, ఈ దినాన నీ నుండి కోరుకుంటున్నది ఏంటంటే నువ్వు అజ్ఞానంతో అజాగ్రత్తతో కావాలని ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఆయనకు దూరంగా బ్రతకాలన్నది కాదు, కానీ ఆయన ఆజ్ఞలను ప్రేమించి ఆయన త్వరగా రాబోతున్నాడని నువ్వు గ్రహించి ఆ మహిమాస్వరూపుణ్ణి ఆయన వచ్చినప్పుడు వేల దూతలతో వేయించేయబోతున్నాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆ దూతలతో పాటు మనము ఎత్తబడే పరిశుద్ధమైన గుంపులో మనం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినం వరకు కూడా నీ నిమిత్తము నా నిమిత్తము కన్నీరు గారుస్తూ తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిసయ్యుల్లాగా మనం భక్తి పరులం అనుకుంటున్నాం, కానీ శాస్త్రుల వలె మనకు జ్ఞానం తెలుసు అనుకుంటున్నాం, కానీ మన భక్తి మన నీతి దేవుని ఎదుట మురికిగుడ్డగా ఉన్నది ఒకసారి గమనించు గ్రహించు. ఒకవేళ మురికిగుడ్డగా లేదని కనిపిస్తే నువ్వెందుకు అనేకమైనవి కోల్పోతున్నావు? నువ్వెందుకు దేవుని యొక్క సన్నిధికి దూరంగా గడుపుతున్నావు?
Father, in your mighty name, Tandri, Imadhyahana Samyamulo, Shakti Kaligina Twenty Ni Namamulo, Prabhuva, Yesu Namamulo, Ni Atma Dwara, Vittabadina Ni Matanu Ma Jeevitallo Sthiraparchi, Ee Swaram Vinna Anekulanu Tandri Ni Vaipu Nuvvu Akarshinchukonavari Prarthana Chestunna. అనేకులకు నాయన పశ్చాత్తాపడుతున్న వారికి నాయన వారి తప్పులను గ్రహిస్తున్న వారికి ప్రభు తండ్రి నీతో సంధి చేయబడుతున్న వారికి నూతనమైన కృపను సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మాలో నీవు నీలో మేము నిలిచిండే కృపను సమృద్ధిగా మాకు అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభువైన నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. చిరునామా కల్వరి విడుదల, డోర్ నెంబర్ 31-8-19, కొల్లివారి వీధి, బంగారమ్మ మెట్ట, అల్లిపురం, విశాఖపట్నం. మా ఫోన్ ప్లస్ 9866696266. ఆర్ అడ్రస్ కాల్వరీ డెలివరెన్స్, డోర్ నెంబర్ 31-8-19, కొల్లివారి వీధి, బంగారమ్మ మెట్ట, అల్లిపురం, విశాఖపట్నం. ఆర్ ఫోన్ నెంబర్స్ 9866696266.